కనంతపురంలో గాంధీ స్కూల్లో నిర్లక్ష్యం వహించారు మున్సిపల్ అధికారులు. శానిటైజేషన్ చేయకుండానే తరగతి గదిలో పిల్లల్ని కూర్చోబెట్టినట్టు తెలుస్తుంది. అయితే భౌతిక దూరం పాటించాలి అంటూ కిందనే నేలపైనే విద్యార్థులను దూరం దూరంగా కూర్చోబెట్టారు. పక్కనే కోవిడ్ సెంటర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ కరోనాకి సంబంధించి చికిత్స కూడా చేస్తూ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, అసలు అధికారులు ఎవరు పట్టించుకోలేదా? ప్రజెంట్ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? గుడ్ ఈవినింగ్ భవాని. హిందూపురంలోనే మున్సిపల్ హాస్టల్ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు 9th 10th క్లాస్ విద్యార్థులకు ఏవైతే క్లాసులు స్టార్ట్ అయ్యాయో ఆ క్లాసులు స్టార్ట్ అయ్యే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా అటు టీచర్లు కానీ లేకపోతే ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు క్లాసులు స్టార్ట్ చేస్తేనే మరొకవైపు అదే కోవిడ్ సెంటర్లో అదే స్కూల్లోనే కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న బస్సులు పెట్టి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి కూడా విమర్శలు ఆందోళనలు వ్యక్తం కావడంతో ఒకసారిగా స్కూల్ను కూడా క్లోజ్ చేశారు. వెనువెంటనే దాదాపుగా 65 మంది విద్యార్థులు 70 మంది విద్యార్థులు కూడా ఈరోజు జరిగిన క్లాసెస్కి హాజరయ్యారు. ఓవరాల్ గా దాదాపు 480 మంది విద్యార్థులు కావాల్సిన చోట 130 మంది మాత్రమే క్లాసులు అటెండ్ అయ్యారు. అయినప్పటికీ కూడా క్లాసులు శానిటైజేషన్ కానీ లేకపోతే స్కూల్ స్టార్ట్ అవుతున్న సమయంలో అదే స్కూల్లో కోవిడ్ టెస్ట్ నిర్వహించకూడదన్న కనీస జ్ఞానం అటు మున్సిపల్ అధికారులకు కానీ ఇటు టీచర్లకు కానీ లేకపోలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. క్లాసులు వెంటనే క్లోజ్ చేసి మీడియా ప్రతినిధులు వెళ్ళిన వెంటనే క్లాసులు క్లోజ్ చేసి కూడా పంపించేశారు భవాని. అయితే చంద్రశేఖర్, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఉదయం టెస్ట్ లో వైపు కోవిడ్ టెస్ట్ లో ఒకవైపు మరొకవైపు పిల్లల క్లాసులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటి మీద ఆందోళన వ్యక్తం చేశారు పేరెంట్స్. అయినప్పటికీ కూడా నెగ్లిజిబుల్ గానే అటు కోవిడ్ టెస్టులు చేస్తున్న నిర్వాహకులు కానీ లేకపోతే టీచర్లు కానీ నెగ్లిజిబుల్ గా ఉన్నారు. అయితే మీడియా వెళ్ళిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోవిడ్ బస్సును తరలించడం, అలాగే స్కూల్ అంతా మొత్తం శానిటైజ్ చేసే పని మున్సిపల్ అధికారులు చేపట్టారు భవాని. థ్యాంక్ యూ చంద్రశేఖర్.